చెద్దమామ కథల్లోని తల్లి కూతుళ్ళు అనే సీరియల్ కథ ఐదో భాగం చెప్పుకుందాం ఆ రాత్రి ఆ ఇల్లు గల వర్తకుడు పొద్దుపోయి తన నౌకరుతో సహా ఇంటికి తిరిగి వచ్చి తల వాకిలి తలుపు దగ్గరగా వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఇల్లంతా చూసిన మీదట దొంగతనం మట్టుకు జరగలేదని తేలిపోయింది వర్తకుడి స్నానానికి నీటి కోసం సేవకుడు బావి వద్దకు పోయి బావిలో చేద వేసి నీరు తోడబోయాడు కానీ చేద విపరీతమైన బరువు అనిపించింది బాబయ్యా దయ్యం అంటూ సేవకుడు గాబరాగా పరిగెత్తాడు వర్తకుడు దీపం తీసుకుని దొడ్లోకి వెళ్ళేసరికి చేద తాడు పట్టుకుని బావిలో నుంచి ఎక్కి వస్తూ పాదరసం కనిపించాడు ఎవరు నువ్వు నా బావిలో నీకేం పని చెప్పు ఇప్పుడే నిన్ను భటులకు అప్పగిస్తాను అంటూ వర్తకుడు అరిచాడు అయ్యా ఇది ఏ దేశం ఏ గ్రామం నేను ఈజిప్టు దేశస్తున్నీ మా నైల్ నదిలో స్నానం చేస్తుండగా ఒక సుడిగుండం నన్ను దిగలాగింది నేను ఎంత లోతుకుపోయానో నాకే తెలీదు మళ్ళీ నీటిపైకి తేలేసరికి మీ బావిలో ఉన్నాను అని పాదరసం అలీ అమాయకంగా బొంకాడు వర్తకుడి బొంకును నమ్మాడు నాయనా నీ అనుభవం చాలా చిత్రంగా ఉంది ఇది బాగ్దాద్ నగరం చాలా దూరం వచ్చావు నీకు పొడి బట్టలు ఇస్తాను కట్టుకో ఈ రాత్రికి ఇక్కడే భోంచేసి పడుకో రేపు ప్రయాణమై మీ నగరానికి వెళదు గాని అన్నాడాయన మర్నాడు ఉదయం పాదరసం ఇల్లు చేరేసరికి అహ్మద్ ప్రాణాలు లేచి వచ్చాయి తన ప్రియ శిష్యుడి జాడ తెలియక అహ్మద్ కిందటి రాత్రి నిద్రపోలేదు తెల్లవారుతూనే కోత్వాలైన హసనీను సలహా అడిగాడు వారు మార్గమధ్యంలో ఉండగానే పాదరసం తిరిగి వచ్చాడు అతను తన అనుభవం అంతా ఇద్దరు కోత్వాలులకు వివరంగా చెప్పాడు హసన్ అంతా విని చిరునవ్వు నవ్వుతూ ఇంత పని చేయగల చిన్నది బాగ్దాద్లో ఒక్కతే ఉన్నది అది పావురాల టపా నిర్వహించే దిలైలా కూతురు జీనాబ్ ఇంతకు దాన్ని ఏం చేద్దామని నీ ఉద్దేశం అని పాదరసం అలీని అడిగాడు పెళ్లాడదామని అన్నాడు పాదరసం ఇంత చేశాక కూడా అన్నాడు హసన్ ఆశ్చర్యంగా ఇంకా ఇంత చేసిన ఆ పిల్లను నేను క్షమించగలను అది నాకు భార్య అయితే నాకు జీవితంలో ఇంకే కోరిక లేదు అన్నాడు పాదరసం మనస్ఫూర్తిగా అంత గాఢమైన కోరిక తీరకుండా ఉండరాదు నువ్వు కూడా మంచి అందగాడివి మీకు జోడు సరిపోతుంది అన్నాడు హసన్ మన వాడికి కాస్త సహాయం చెయ్యి హసన్ అని అహ్మద్ అడిగాడు హసన్ అప్పుడే పాదరసం అలికి ఒక పథకం తెలిపాడు పాదరసం తన అంతా నల్ల రంగు పోసుకొని నీగ్రోలాగా అంగవస్త్రం చుట్టుకున్నాడు కొంత డబ్బు కొంత బంగు తీసుకుని కూరల అంగడికి వెళ్ళాడు అక్కడ అతను దిలైలా వంటవాన్ని వెతికి పట్టుకొని అన్నా ఈ నగరానికి కొత్తవాణ్ణి సాటి నీగ్రోవు కనిపించావు సారా దుకాణానికి వస్తావా సఖ్యంగా తాగుదాం అన్నాడు నవ్వుతో దిలైలా వంటవాడు నాకు క్షణం లేదు మా ఇంటికి రారాదా అక్కడ నీకు తాగుడు భోజనం పెడతాను అన్నాడు పాదరసంకి కావలసింది అదే అతను ఆ నీగ్రో వాడి వెంట దిలైలా ఇంటికి వెళ్ళాడు వంట ఇంట్లో చేరాడు ఇంతలోనే దిలైలా జీనా భోజనానికి వచ్చారు వంటవాడు వారి భోజనము తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారి ముందు పెట్టసాగాడు వాడు అవతలికి వెళ్ళినప్పుడు పాదరసం లోటాలలో బంగు కలిపాడు కొద్దిసేపట్లోనే పాదరసం ప్రయత్నం ఫలించింది దిలైలా జీనాబ్ నలభై మంది నీగ్రో వానిసలు నీగ్రో వంటవాడు ఆఖరుకు వేట కుక్కలు సైతం బంగు ప్రభావంతో ఒళ్ళు తెలియకుండా ఉన్న చోటే పడిపోవడం తటస్థించింది పాదరసం యథేచ్ఛగా ఇల్లంతా తిరిగి దిలైలా అధికార రీత్యా ధరించే దుస్తులు బంగారు టోపీ నీగ్రోల ఎర్ర జరీ దుస్తులు పోగు చేసి మూటగట్టుకున్నాడు మిద్దె మీదికి వెళ్ళి గూళ్ళల్లో ఉన్న పావురాలన్నిటినీ పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు ఈ పని చేసినవాడు వీరాధివీరుడు పాదరసం అలీ తప్ప మరొకడు కాదు అని చీటి మీద రాసిపెట్టి పావురాలు దుస్తులు పట్టుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు దిలైలాకు ఒళ్ళు తెలిసేసరికి చీకటి పడుతున్నది ఆమె పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకున్నది ఇల్లంతా కలియ చూసి అతను ఖలీఫాకు సంబంధించిన సొత్తు మాత్రమే సంగ్రహించాడని తెలుసుకున్నది దిలైలా దీర్ఘంగా ఆలోచించింది ఈ సంగతి పైకి పొక్కితే తన పరువుకు ఉద్యోగానికి కూడా భంగం పాదరసం మీద పగ సాధించుకున్న ప్రయోజనం లేదు అతని చేత అహ్మదే ఈ పని చేయించి ఉంటాడు అతని కాళ్ళు పట్టుకుని పోయిన సొత్తు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేదు అహ్మద్ మీద పగ తీర్చుకోవడానికి గాను తాను తన కూతురి ద్వారా పాదరసం అలికి పరాభవం చేయిస్తే దానికి ప్రతిక్రియగా అహ్మద్ ఆ పాదరసం ద్వారానే పగ తీర్చుకున్నాడు రెంటికి సరిపోయింది ఇక అహ్మద్ తనతో రాజీ పడవచ్చు ఇప్పుడే వస్తా అని కూతురుతో చెప్పి దిలైలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది ఆమె అక్కడికి చేరేసరికి అహ్మద్ అహ్సన్ పాదరసం అలీ మొదలైన వాళ్ళు కూర్చుని భోజనాలు చేస్తున్నారు ఆమెను చూడగానే అహ్మద్ హసన్ లేచి తలలో వంచి సలాములు చేస్తూ దయచేయండి దిలైలా మా పంక్తిన కూర్చోండి అని గౌరవంగా ఆహ్వానించారు వారు తింటున్నది పావురాయి మాంసమని తెలియగానే దిలైలాకు కళ్ళు చీకట్లు కమ్మాయి తల తిరిగిపోయినట్టయింది ఆమె వణికిపోతున్న గొంతుతో అహ్మద్కు నా మీద ఎంత పగ ఉంటే మాత్రం ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపా పావురాలను దొంగతనంగా తెప్పించి వండించుకు తింటాడా దొంగతనానికి మాత్రం నీతి లేదా అని అడిగింది టపా పావురాలని తెలిస్తే వంటకు తినకపోదుమే అన్నాడు పాదరసం అందరూ నవ్వారు హసన్ దిలైలాను అనునయిస్తూ నువ్వేమీ కంగారు పడకమ్మా టపా పావురాలలు ఎక్కడికి పోలేదు ఖలీఫా సొత్తంతా సురక్షితంగానే ఉంది ఒక్క చిన్న కోరిక ఈ చిన్నవాడు కోరుతున్నాడు దానికి నువ్వు సరేనన్నట్టయితే నీ పావురాలు దుస్తులు ఈ క్షణంలో నీ పరమవుతాయి అన్నాడు ఆ కోరిక ఏమిటో చెప్పండి నేను అసహాయురాలినని మీకు మాత్రం తెలీదు అన్నది దిలైలా మరేమీ లేదు ఈ కుర్రవాడు అలీ మీ అమ్మాయి జీనాంను చేసుకోగోరుతున్నాడు అన్నాడు హసన్ అయ్యో నాయనా దీనిక నన్నెంత బాధించారు నేను ఒప్పుకుని ఏం లాభం మా జీనాబ్ ఒప్పుకున్నా లాభం లేదు ఎందుకంటే దానికి వయసు వచ్చేదాకా రక్షకుడు దాని మేనమామ మా పెద్దన్న జురేక్ ఆయన సరేనంటే గాని ఈ పెళ్ళి కాదు మీకు తెలియనిదేముంది జురేక్ కట్టెన కంపనా కాలని కర్కోటకుడు అతన్ని ఒప్పించే భారం మట్టుకు పూర్తిగా పాదరసం అలీది అన్నది దిలైలా జురేక్ను కలుసుకొని ఎలాగైనా బహుమతి సంపాదించి జీనాబ్ను పెళ్లాడడానికి పాదరసం తలపడ్డాడు దిలైలా తన దుస్తులు పావురాలు తీసుకుని వెళ్ళిపోయింది దిలైలా అన్న జురే కూడా ఒకప్పుడు గొప్ప దొంగే ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు ఆచూకీ దర్యాప్తు విచారణ అంటూ లేదు అతను కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఎక్కడ ఎప్పుడు ఏ దొంగతనం చెయ్యాలన్నా చేసేసేవాడు ఇప్పుడు ముసలితనం వల్ల దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకుని బతుకుతున్నాడు కానీ ఆ మనిషిలో ఇప్పటికీ ఎన్నో శక్తులున్నాయి జురేక్ తన దుకాణానికి జనాన్ని ఆకర్షించడానికి ఒక యుక్తి పన్నాడు అతను తన దుకాణం వాకిలికి ఒక వెయ్యి దినారాల సంచి వేలాడగట్టి దాన్ని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్ళు ఉంచుకోవచ్చునని చాటింపు వేశాడు ఎట్లాగైనా దాన్ని కాజేద్దామని వేల సంఖ్యలో జనం దుకాణానికి వచ్చి సరుకు కొన్నారు కానీ ఆ సంచిని కాజేయడం ఒక్కరి వల్ల కూడా కాలేదు ఏమంటే ఆ సంచిని ఎవరైనా తాకితే చాలు దుకాణం నిండా గంటలు డప్పులు మోగుతాయి అది వినగానే జురేగ్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేస్తాడు లేదా సీసంగుండ్లు దొంగల మీద విసురుతాడు వాటి దెబ్బలకు కాళ్ళు చేతులు విరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పాదరసం అలీ జురేగ్ను చూశాడు తాను ఫలానా అని కోత్వాల్ అహ్మద్ గారింట బస చేస్తున్నానని తాను జీనాబ్ను పెళ్ళాడ కోరుతున్నానని పెళ్ళికి అనుమతించవలసిందని కోరాడు కానీ ముసలి జురేగ్ జీనాబ్తో పాదరసం పెళ్లికి ఎంత మాత్రమో ఒప్పలేదు అలీ జీనాబ్కు తగిన వాడు కాదని అతడు అనుకున్నాడు పాదరసం జురేగ్ దీనారాల సంచిని సంపాదించి దాని ద్వారా జురేక్ అనుమతి సంపాదించాలనుకున్నాడు జూరేక్ అనుమతి సంపాదించి జీనాబ్ను పెళ్ళాడాలని అనిపించింది ఇందుకుగాను అతను గర్భిణి స్త్రీలాగా వేషం వేసుకుని జురే గుండే దుకాణానికి వెళ్ళాడు చేపల బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్టు నటించాడు జూరే కంగారు పడి తన భార్యను పిలవడానికి లోపలికి వెళ్ళాడు ఆ సమయంలో పాదరసం చప్పున దీనారాల సంచి మీద చేయివేశాడు వెంటనే దుకాణం నాలుగు మూలల నుంచి డప్పుల మూత గంటల మూత వినిపించింది జురేక్ దుకాణంలోకి వచ్చి సంచిని తీసుకుని పారిపోతున్న పాదరసం మీదికి ఒక కుండను బలంగా విసిరివేశాడు అది తగిలి పాదరసం సొమ్మసిల్లి వీధిలో పడిపోసాగాడు తరువాత కుంటుతో అహ్మద్ ఇల్లు చేరాడు ఇదంతా చూస్తున్న వాళ్ళు జురేక్ను నానా తిట్లు తిట్టారు నీ పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ చూపింది చాలక నిండు చూలాలను గుండు పెట్టి కొడతావా నువ్వు మనిషివా పశువా అన్నారు వాళ్ళు ఈ వేదాంతాలకేం లే అన్నాడు జురేక్ నిర్లక్ష్యంగా దెబ్బ నుంచి కాస్త కోలుకోగానే పాదరసం జురేక్ దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు అతను జురేక్ చేతిలో చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ జీనాబ్ను పెళ్లాడి యత్నం మానడానికి ఒప్పుకోలేదు ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం వేసుకుని జురేగ్ దుకాణానికి సంచి పట్టుకొని వెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు వేడిగా కావాలంటే నిప్పు చేసేదాకా ఆగు అంటూ జురేగ్ అవతలికి వెళ్ళాడు వెంటనే పాదరసం సంచి పట్టుకున్నాడు మళ్ళీ గంటలు డప్పులు మోగాయి ఒక్క దూకున జురేగ్ దుకాణంలోకి వచ్చి పడి నీ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావుట్రా అంటూ సీసంగుండు పాదరసం తలకి గురిపెట్టి బలం కొద్దీ విసిరాడు పాదరసం సమయానికి వంగాడు సీసంగుండు నేరుగా వీధిలోకి వెళ్ళి ఒక నౌకరు తీసుకుపోతున్న పెరుగు ముంతకు తగిలింది పెరుగంతా చింది సేవకుడు వెనుకే వస్తున్న ఒక అనుక ఖాదీ ముఖాన గడ్డ మీద పడింది దగ్గర ఉన్న వాళ్ళు జురేక్తో ఖాదీ గారు నీ పాపిష్టి డబ్బుకు వడ్డీ లెక్క కట్టి వడ్డించకపోతే చూడు అన్నాడు తల్లి కూతుళ్ళు అనే సీరియల్ కథ ఆరో భాగం మరియు చివరి భాగం రేపు చెప్పుకుందాము ధన్యవాదాలు